టెక్ రంగంలో లేఆఫ్లు కొనసాగుతున్నాయి. గత ఏడాది టెక్ రంగంలో అనిశ్చితి నెలకొంది. అది ఈ ఏడాది కూడా కొనసాగేలా కనిపిస్తోంది. గత ఏడాది లేఆఫ్ సంవత్సరంగా మారిన టెక్ సంస్థలు చూస్తుంటే ఈ ఏడాది కూడా అదే కొనసాగించేలా కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహా సేల్స్ ఫోర్స్, లెవిస్ట్రాస్, స్విగ్గీ లాంటి సంస్థలు వందలాది మంది ఉద్యోగులను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ డివిజన్లో 1900 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్టు ప్రకటించింది. ఆ సంస్థలో మొత్తం 22,000 మంది ఉద్యోగుల్లో ఇది దాదాపు 8%. ఇక సాఫ్ట్వేర్ సేవల సంస్థ సేల్స్ ఫోర్స్ మరోమారు ఉద్యోగుల తొలగింపుకు తెరలేపింది. 700 మందిని తొలగిస్తున్నట్టు తెలిపింది. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో గత ఏడాది 8,000 మందిని ఇంటికి పంపిన సేల్స్ ఫోర్స్ ఈ ఏడాది ప్రారంభంలోనే 1% ఉద్యోగులపై వేటుకు సిద్ధమైంది. దుస్తుల తయారీ కంపెనీ లెవిస్ట్రాస్ తన వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో దాదాపు 15% మందిని తీసేస్తున్నట్టు ప్రకటించింది. ఇక దేశీయ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా టెక్నాలజీ, కాల్ సెంటర్, కార్పొరేట్ విభాగాల్లో పనిచేస్తోన్న 400 మందిని తొలగించాలని నిర్ణయించింది.